ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభు అయిన సర్వశక్తిమంతుడైనటువంటి ఏసుక్రేస్తునామంలో మీకు వందలో చింతేసుకుంటున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏమిటంటే కనుక యశయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం స్వస్థత నీకు శీఘ్రంగా లభించను నేటి కాలంలో చాలామంది స్వస్థత లేక అల్లాడిపోతుంటున్నారు నానా విధమైనటువంటి రోగములు కొన్ని మానవుడే పుట్టించుకుంటుంటున్నాడు మరికొన్ని వాటంతటే పుట్టుకొస్తుంటున్నాయి ఈ విధంగా అనేక రకాల రోగముల చేత మానవుడు అల్లాడిపోతుంటున్నాడు అనేక మంది ఈ వ్యాధుల వలన మరణించవలసి వస్తుంటుంది కానీ వాక్యం సెలవిస్తుంటుంది స్వస్థత మీకు శీఘ్రంగా లభించును అనగా స్వస్థత మీకు ఖచ్చితంగా లభించును అంటున్నాడు మనం చూస్తే కనుక యూదుల జీవన శైలిలో బాగా ప్రాముఖ్యమైనటువంటి ఉపవాసం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనములను యశ భక్తుడు వివరిస్తూ ఈ యొక్క వాక్యం రాయటం జరిగింది కాబట్టి మనం గమనించవచ్చు ఈ యొక్క అధ్యాయంలో ఉపవాసం ఉండటం వలన కలిగేటువంటి అనేక ప్రయోజనాలు మళ్ళీ మీరు అనుకున్నట్టు ఎలా పడితే కాదు దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో ఉపవాసం ఉండటం వలన కలిగేటువంటి లాభాలు ఇక్కడ రాస్తుంటున్నాడు మళ్ళీ చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఎలా పడితే అలాగా ఉంటూ ఉంటారు బయట గ్రంథంలో మనం చూస్తే కనుక చాలామంది నలభై రోజులు ఇరవై ఒక రోజులు ఉపవాసాలు ఉన్నట్టుగా అలానే స్త్రీ గంధంలో మూడు రోజులు ధాన్యాల గంధంలో ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఉపవాస విధానం ఏమిటంటే కనుక అయితే మోసేలాగా ఏసుక్రీస్తులాగా క్రీస్తులాగా ఏలియలాగా మనము నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం ఉండొచ్చు లేదా రెండవదిగా నీళ్ళు తాగి అనగా ద్రవ రూపంలో ఉన్నటువంటి మజ్జిగ కానివ్వండి టీ కానివ్వండి లేకపోతే ఏదైనా ఆ పానీయం అలాంటి పాయాసం కాదు ఏదో ఒక ద్రవ రూపంలో ఉన్నటువంటి మనం తాగుతూ ఉపవాసం ఉంటూ ఉంటారు కన్నటి కాలంలో ఉపవాసం చాలా వింతగా ఉంటూ ఉంటున్నారు ఉదయం పూట టిఫిన్ తిని ఉపవాసం ఉంటున్నారు లేకపోతే రాత్రిపూట అన్నం తినుకున్న చపాతీలు తిని ఉపవాసం ఉంటూ ఉంటున్నారు కొంతమంది అయితే టైం పెట్టుకుంటూ ఉంటున్నారు ఎలాంటి కనుక ఒకవేళ రాత్రి ఉపవాసం అయితే కనుక రాత్రిపూట ఒక పూట ఉపవాసం ఉన్నట్లయితే కనుక సమయం ఎప్పుడైతే రాత్రి పన్నెండు అవుతుంటుందో పన్నెండు దాటగానే ఉపవాసం అయిపోయిందని చెప్పి తినేస్తూ ఉంటారు మరికొంతమంది మధ్యాహ్నం ఉపవాసం చెప్పి సాయంత్రం ఎప్పుడు అవుతుందని ఎదురు చూసి సాయంత్రం ఐదున్నర ఆరవగానే ఉపవాసం అయిపోయింది అనుకొని భుజిస్త తినేస్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అది కాదు ఉపవాసం అనగా ఉప అనగా దేవుడు వాసం అనగా సహవాసం దేవుడితో మనం సమయం గడుపుతూ ఉండేది ఉపవాసం ఉపవాసం ఉందని చెప్పి పది మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనము దేవుని ఎదుట ఉపవాసం ఉండి కన్నిటి ప్రార్థన చేస్తే కనుక నిజంగా దేవుడు మనకు స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాడు అయితే స్వస్థత మనకు శీఘ్రంగా అనుగ్రహించబడాలంటే కనుక మనం స్వస్థత పొందుకోవాలంటే కనుక కొన్ని నియమాలు మనం యొక్క పుస్తకంలో చూడవచ్చు యేష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం నాలుగో వాక్యం ప్రకారము మనం అన్యాయం ఎవరితో జగడం ఆడకూడదు గొడవ పడకూడదు ఉపవాసం ఉంటుంది కనుక ఎవరితోనూ మనము దుర్భాషలు ఆడకూడదు ఎలా అలాగా అందరిలో కలిసిపోయి ఉండకూడదు అలానే యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వాక్యం ప్రకారము మనము ప్రజల పట్ల జాలి చూపించేవారిగా ఉండాలి దయ చూపించేవారిగా ఉండాలి కణికారాముడు మనము చూపించేవారిగా ఉండాలి యాభై ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వ్యాఖ్యల ప్రకారం చూస్తే కనుక ఉపవాసం ఉన్నప్పుడు సహాయం వారికి కూడా ఉండాలి మనం అనేక మందికి సహాయకారులుగా ఉండాలి అలానే బీదలకు ఆశ్రయం కల్పించాలి బేదవాడి మన దగ్గరికి వచ్చిన మనం వారికి ఆశ్రయం కల్పించేవారిగా ఉండాలి యాభై ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం ప్రకారం అయితే కనుక మన ఉపవాసం ఉన్నప్పుడు ప్రశ్తప పడేవారిగా ఉండాలి నేటి కాలంలో చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రశ్చాతాపడరు కానీ ప్రశ్చాతాపం అనేది ఉపవాసం కంటే విలువైనది ఉపవాసం కంటే శ్రేష్టమైనది ప్రతి వ్యక్తి కూడా ప్రశ్చాతాప అనుభవం అనేది కలిగి ఉండాలి మన యొక్క మనస్సాక్షి గద్దించగా పశుధాత్మ దేవుడు యొక్క పాపములను ఒప్పిస్తూ ఉండగా మనం యొక్క పాపమును ఒప్పుకొని ప్రశ్చాత్తపడాలి ప్రశ్చాతప పడి వాటిని విడిచిపెట్టాలి అప్పుడే నిజమైనటువంటి ఉపవాసం మనం ఉన్నట్టు ఉపవాసం ఉండి దేవత సహవాసం చేయకుండా పశ్చాత్తప పడకుండా ఉన్నట్లయితే కనుక మనం పస్తులు ఉన్నట్టే కానీ ఉపవాసం ఉన్నట్టు కాదు అదేవిధంగా యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యం చూస్తే కనుక మనం దేవుని యొక్క కట్టడలను నియమములను పాటించేవారిగా ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అపవాది పనులను సంఘానికి రానివ్వకుండా చేస్తూ ఉంటాడు ఒకవేళ సంఘానికి వస్తే కనుక వాక్యం విననివ్వడం ఒకవేళ కనుక మనం బాగా పట్ ఒక పంతం పట్టి వాక్యం విన్నట్లయితే కనుక దానిని మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాడు మనకు వాక్యాన్ని దొంగిలిస్తూ ఉంటాడు అది కూడా దాటి మన వాక్యాన్ని గుర్తుంచుకుంటే కనుక ఆ వాక్యాన్ని మనము పాటించకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి మనం వాక్యం పాటించడం అనేది చాలా విలువైనది అనమాట మనం దేవుని యొక్క కట్టడలను నియమములను పాటించాలి చాలామంది అనుకుంటుంటారు దేవుని యొక్క ఆజ్ఞలు కఠినమైనవి అని కాదు దేవుని యొక్క ఆజ్ఞలు చాలా తేలికైనవి ఆయన యొక్క కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది ఆయన మన భారం మోసేవాడే కానీ మన మీద భారం మోపేవాడు కాదు దేవుని యొక్క నియమములు కట్టడలు అనేవి చాలా తేలిక అనేవి ఎప్పుడంటే కనుక మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో ఉపవాసం ఉండటం వలన మనకున్నది ఏ రోగమైనా కూడా రే సుకిస్తూ వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది అది ఏ రోగమైనా కానివ్వండి మీరు కనుక ఒక్కసారి కనుక యూట్యూబ్లోనికి వెళ్ళి వెతికితే కనుక అనేక రోగాల నుంచి దేవుడు విడిపించినట్టుగా మనం అనేక సాక్ష్యాలు చూస్తూ ఉంటాం వాళ్ళందరి జీవితంలో ఏ దేవుడైతే చేశాడో ఆ దేవుడిని మనం ఆరాధన చేస్తుంటున్నాము ఆ దేవుడే మన యొక్క జీవితంలో కూడా స్వస్థత అనుగ్రహించడానికి సామర్థ్యుడు సామర్థ్యం గల కాబట్టి మనకు స్వస్థత ఖచ్చితంగా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది ఈ వాగ్దం మనకు అందరి జీవితంలో నెరవేరును కాక आम द लॉर्ड